మా కాలేజ్ బెంగళూరులో. మా కాలేజ్ కన్నా మేము ఎక్కువ మిస్ అయ్యేది బెంగళూరుని. కాలేజ్లో ఉన్న రోజులు తిట్టుకున్నాం కానీ ఇప్పుడు అవి గుర్తు చేసుకుంటుంటే అనిపిస్తుంది ఆ రోజులు అవి చాలా బాగున్నాయని. పొద్దున్న ఎక్సర్సైజ్లు, ఆ హాస్టల్ ఫుడ్ మీద జోకులు, చిన్న చిన్న ర్యాగింగ్లు, వాటి వల్ల అయ్యే పెద్ద పెద్ద గొడవలు, ఇంటర్నల్స్ కోసం కాంపెన్సేషన్స్ కోసం స్టాఫ్ మీకు వేసే బిస్కెట్లు, క్లాస్ బంకులు, చెట్ల కింద బాస్కెట్బాల్ కోర్టులు, ముచ్చట్లు, క్యాంటీన్లో కబుర్లు, అసలు ఏదో పెద్ద రేడియో స్టేషన్లో ఉండేది ఏ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళినా. బర్త్డేలకి పార్టీలు, జాబ్లు వస్తే పార్టీలు, డ్రింకింగ్, కాలేజ్ గేట్ బయట వరకు స్మోక్ చేసుకుంటూ వచ్చి అది పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అయిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారులే. క్లాస్లో కన్నా గ్రౌండ్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం. సో కమింగ్ టు ద పాయింట్, ఆ వైరల్ అవుతున్న పిక్ ఏంటో తెలుసా? ఫోటో ఆఫ్ ఎ లెటర్. ఇందు రాసింది. రాస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ రాసి హాస్టల్ గోడ దూకి పారిపోయింది. తను వెళ్ళేప్పుడు కొందరు చూశారంట గర్ల్స్ హాస్టల్లో. వితిన్ మినిట్స్ మాకు కాల్ వచ్చింది, మేము మీరు కరెక్ట్గానే చూసారా లేక ఎవరినైనా చూసి పొరపాటు పడ్డారా అని కన్ఫర్మ్ చేసుకున్నాం. తనే. ఆ లెటర్ అంతా రెడ్డింగ్తో ఉంది, బ్లడ్ కాదు, రెడ్ పెన్. ఇంకే నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అండ్ చదవడం ఇష్టం లేదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను అందరూ బాగా బాధ పెట్టారు, బ్లా బ్లా బ్లా, సో వెళ్ళిపోతున్నాను, బాయ్. నా లవర్ తేజ అని అండ్ దినేష్ అన్నని ఆయన నన్ను ఏం అడగండి, వాళ్ళకి మాత్రం ఏం తెలియదని రాసి ఆపేసింది. ఈ పిక్ అందరికీ సర్క్యులేట్ అయిపోయి మా దగ్గరికి వచ్చేసరికి మాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటో తెలుసా? సూసైడ్ చేసుకుందేమో అని. బట్ ఇన్ఫ్యాక్ట్ అది సూసైడ్ చేసుకునే టైప్ కాదు, మమ్మల్ని చంపే టైప్. కానీ ఎక్కడో ఒక బెరుకు అది చస్తే అని. ఆ నైట్ అంతా కాలేజ్లో ఈ టాపిక్కే మాట్లాడుకుంటున్నారు. లెటర్లో మా పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అనుకున్నట్లుగానే ప్రిన్సిపల్ పిలిచాడు. అసలు ఏంటిదంతా అని అడిగాడు. జరిగిందంతా పోసుకొచ్చినట్లుగా చెప్పేశాం. చిన్న క్లాస్ బికి ఈ లెటర్ నేను పోలీసులకు ఇస్తాను, మీ పేర్లు ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ చేసేది మిమ్మల్ని, బీ రెడీ విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నాడు. నేను రిక్వెస్ట్ చేశాను ఓడీ స్లిప్స్ అంటే ఆన్ డ్యూటీ స్లిప్స్ మీద సైన్ తీసుకొని చెరో దిక్కు వెళ్ళిపోయాం వెతకడానికి. దిక్కు తోచని పరిస్థితి, అంతా గందరగోళంగా ఉంది, ఉన్నవి చాలనట్లు మళ్ళీ ఇప్పుడు ఇదొకటి. వెతికి వెతికి కనులు మసకబారుతున్నాయి. చెమటకు తడిచిన ఉదరం దాహం అంటుంది, ఎండకు తడిచిన అడుగు ముందుకు సాగనంటుంది. అలానే వెతకని సందు లేదు, వెతకని రోడ్డు లేదు. మా పిచ్చి కానీ పారిపోయింది రోడ్ల మీద ఎందుకు తిరుగుతుంది? గడిచే ఒక్కో నిమిషం ప్రాబ్లమ్స్ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. సాయంత్రం 5 అయింది, ఇద్దరం కలిసాం. అటు నుండి కూడా అదే రెస్పాన్స్, వాడికి కూడా కనిపించలేదు. సార్కి చెప్పి హాస్టల్కి వెళ్ళాం. తిండి లేదు, నిద్ర లేదు. తెలిసిన వాళ్ళందరికీ అన్ని ఏరియాలకి కాల్ చేస్తూ ఉన్నాం. అలానే అర్ధరాత్రి 2 అయింది. ఏం చేయాలా అని మాట్లాడుకుంటూ ఉండగా తను ఫేస్బుక్ ఆన్లైన్లోకి వచ్చిందని ఎవరో కాల్ చేసి తేజాకి చెప్పారు. చూసాం మేము కూడా, మెసేజ్ చేసాం, ఆన్లైన్లోనే ఉంది, కానీ తను చూడడం లేదు. కాల్స్ ట్రై చేసాం, నాట్ రెస్పాండింగ్. ఒక రే ఆఫ్ హోప్ ఏంటంటే తను ఇంకా బతికే ఉంది, ఎక్కడుందో తెలియదు అంతే. నెక్స్ట్ డే నీట్గా స్క్రీన్ షాట్స్ తీసుకెళ్ళి చూపించాం. బట్ మనిషి కావాలి కదా, వెతకడం మాత్రం ఆపలేదు. ఈసారి కాలేజ్ అంతా తెలిసింది కదా, ఖాళీ ఉన్నప్పుడు అందరూ వెతుకుతున్నారు, మేము అదే పనిగా వెతుకుతున్నాం. కానీ ప్రయోజనం లేదు, దొరకలేదు. తర్వాత రోజు పొద్దున్నే కాల్ చేసి వాళ్ళ ఇంట్లో చెప్పేశారు కాలేజ్ వాళ్ళు. వాళ్ళు బయలుదేరి సాయంత్రానికి వచ్చేసారు. కాలేజ్ వాళ్ళతో మాట్లాడి పోలీసులకు కంప్లైంట్ ఇద్దామనే టైంలో మేము వెళ్ళాం. తేజని గట్టిగా అడిగారు, ఏంటి మీకు ఈ పనులని? ఆ టైంలో సైలెంట్గా ఉండటం తప్ప మేమేం చేయలేదు. అలా గేట్లో నుంచి నడుచుకుంటూ వస్తుంది ఇందు. సేమ్ కాలేజ్ యూనిఫామ్లో ఎలా అయితే వెళ్ళిందో అలానే. అలా ప్రిన్సిపాల్ దగ్గర ఒక పెద్ద గొడవ అయ్యి ఆమెని కాలేజ్ నుంచి టీసీ ఇచ్చి పంపేస్తున్నామన్నారు. మాకు తెలిసిన సగం సగం ఇన్ఫర్మేషన్ని బట్టి మమ్మల్ని సస్పెండ్ చేయబోతున్నారని తెలిసింది. 2 డేస్, ఆ 2 డేసేగా పర్వాలేదులే అని సర్దుకుపోయాం. కానీ మమ్మల్ని ఏమనలేదు,
వార్డెన్తో మాట్లాడి మేనేజ్ చేశాడంట తేజ. ఇందు వాళ్ళ పేరెంట్స్ సార్ని బతిమలాడి టీసీ ఇచ్చి పంపితే ఆమె కెరియర్ నాశనం అయిపోతుందని చెప్పి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆమె వెళ్ళిపోయింది. అంతా నార్మల్ అవుతున్నాయి. మా మీద జోకులు వేసుకునేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, కొత్త టాపిక్స్ దొరికే వాళ్ళకి మేము ఫ్రీ అయిపోయాం. కాలేజీలో ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం. ఆ రోజు ఈవినింగ్ 6:00 అట్లా అయింది. సాయంత్రం కదా, అందరూ ఆఫీసులు కాలేజీలు ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. తేజకి కాల్ వచ్చింది, ఇక్కడ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది, వచ్చేయని. వీడెన్నో అనుమానాలతో ఇక్కడ నుండి బయలుదేరాడు.